వర్ధన్లో ఒక మినీ రౌడీ కనిపిస్తాడు కొన్ని సందర్భాల్లో అని చెప్పి చాలా మంది నాతో చెప్పారు. అవి ఆరోపణలు మాత్రమే అన్న, అవి ఇక మన ఎదుగుతున్న వాడిని చూసి ఇక వచ్చే ఎలిగేషన్స్ అవన్నీ కూడా. ఏంటి 20 సంవత్సరాలకే కోర్టులు కేసులు జైళ్లు అవసరమా మీకు? 10 మందిలో ఉన్న వ్యక్తులమే కదన్న, ఇప్పుడు మన మన పూర్వానికి ఇట్లా అయింది అని చెప్పి ఎక్కడన్నా తెలివంగానే అక్కడ వర్ధన్ ఉండాలి మరి. ఎందుకంత కులపిచ్చి మీకు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? కులం పెట్టి దూషించలేదు మేము ఇప్పటి కూడా, అది కోర్టు పరిధిలో ఉంది. వర్ధన్ మిమ్మల్ని కెలికితే మీరు వాళ్ళని వెంటాడి వేటాడి వాళ్ళని కొట్టేదాకా వదలరు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. 10 మంది మన మీద మనల్ని తొక్కేద్దామని చూస్తే మనం ఒక్కడిని కూడా తొక్కకపోతే నిజంగా తప్పైతాం మనం. చెల్లపల్లి జైల్లో సుమారు 50 రోజులు పైన ఉన్నట్టు మేము విన్నాము. మంచి పానం బాలేక ఆసుపత్రి పోవద్దు, పరిస్థితి బాలేక జైలుకు పోవద్దు అన్నది 100% వాస్తవమే అన్న. టీఆర్ఎస్వీలో ఉన్నప్పటికీ అన్ని పార్టీల నాయకులతో సంబంధాలు అయితే బాగానే నడుపుతున్నారు వర్ధన్. ఉన్న ఈ ఎలక్షన్ల వరకే కదన్న పార్టీలు అన్నీ కూడా, రేపు పొద్దున అందరం కలిసి పనిచేసుకుని పోవాల్సిందే. ఏ వర్ధనే ముందురా, ఆడు చిన్న పోరడు హడావిడి చేస్తూ ఉంటాడు, వాడికి అంత సీన్ లేదు అని చెప్పి కొందరు అనుకుంటున్నమాట. ఈ చిన్న విత్తనం భూమిలో పెట్టడం కానీ అది మొక్క అవుతుంది, మొక్క కాస్త పెద్ద వృక్షం అవుతుంది.